నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప మరియు చిన్నలంగ గ్రామాల మధ్యలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంకు నేడు రాష్ట్ర మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ తో కలిసి నేడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీలు ఇచ్చాయి, కానీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నారని, ముఖ్యమంత్రి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు చేతల చేసే ముఖ్యమంత్రి అని మోపిదేవి కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికగా ఉన్నటువంటి బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ ని నిర్మాణం చేపట్టాలి. ఎంతో లెంగ్త్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మీద కానివ్వండి, ఫిషరీస్ మెరైన్ సెక్టార్ మీద కానివ్వండి, ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. అదేవిధంగా ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ ప్రాంత ప్రజల ద్వారా ఈ రంగాల ద్వారా ఆర్జించి పెట్టిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని తదనంతరం ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడాను ప్రత్యక్షంగా చూసినటువంటి తెలుసుకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను పరిష్కారం చేయాలంటే ఆలోచనతో ఆ దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోర్టులకు సంబంధించి మెరైన్ సెక్టార్ కు సంబంధించి ఏ సందర్భంలో డిస్కషన్ వచ్చినప్పుడు కూడాను ప్రప్రథమంగా బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది.